తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచన ప్రకారం రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సిఎస్ శ్రీనివాస్ ఎస్ఐ సురేష్ బాబు అధ్యక్షతన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని వారి త్యాగాలకు గుర్తుగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని సుమారు 150 మంది రక్తదానం చేశారని ఈ రక్తదానం వలన కొంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని ఈ రక్తదానంలో విఎస్ఎం కిట్స్ కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారని తెలియజేశారు. అనంతరం వ్యాసరచన పోటీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్పర్సన్, పోలీస్ సిబ్బంది, విఎస్ఎం కిట్స్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కమెమరేషన్ వీక్ లో భాగంగా ఈ రోజు అంటే 27వ తారీఖు అక్టోబర్ రామచంద్రపురం పట్టణంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఇందుకోసము చాలా మంది వాలంటీర్గా ఈ రక్తదానం చేయడానికి వచ్చారు. అందరికీ ఒకసారి అభినందనలు. అలాగే దీన్ని ఆర్గనైజ్ చేయడానికి వచ్చిన వారు రెడ్ క్రాస్, అలాగే యువసేన బ్లడ్ బ్యాంక్ వీళ్ళతో పాటుగా ఈ బిఎస్ఎం కాలేజ్ స్టూడెంట్స్, అలాగే మండపేట ఆటో యూనియన్ వాళ్ళు కూడా వీళ్ళంతా అంటే స్వచ్ఛందంగా ఈ రక్తదానం యొక్క విశిష్టతను గుర్తించి వాలంటీర్గా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ రక్తదానం చేయడానికి ఈరోజు వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ మొత్తం ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి చాలామంది హెల్ప్ చేశారు. అలాగే మన కోసం ఈ రక్తదాన శిబిరం ఉంది, మాకు మీరు ఒకసారి రావాలి అని చెప్పగానే వచ్చినటువంటి రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి మా కృతజ్ఞతలు. ఇక్కడ వాలంటీర్ పోలీసు, మా కానిస్టేబుల్స్, సిఐ గారు, ఎస్ఐ గారు అందరితో పాటు నార్మల్ వాలంటీర్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ